చిత్తడు చిత్తడు పచ్చడి పచ్చడి అయింది, పాపం ఫీల్ అవుతుంది. ఏం ఫీల్ అవకే తినేస్తానులే. కబాబు వేసినట్టుగా డీప్ ఫ్రై నూనెలో వేసామనుకోండి, గుడ్లు పటాపటా పటాపటా ఎగిరి మన మొక్క మీద పడతాయి. అందుకని మనం ఇలా ట్రై చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు కోడిగుడ్లు డిఫరెంట్గా ఫ్రై చేద్దాం. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు కోడిగుడ్లు గుడ్లు గుడ్లుగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 గుడ్లని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా వాటిని వలిసి ఎలా 4 దాన్ని కొంచెం ఘాట్లు పెడతాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము కొంచెం కబాబ్ పౌడరు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, చిట్టికూడి పసుపు, 1 నిమ్మ దబ్బ, సాల్ట్ తీసుకున్నాను అన్నమాట. 4 గుడ్లు ఉడకబెట్టాను కదా, వాటికి ఇలాగ ఘాట్లు 3 పక్కలు వస్తాయి కదా, 3 పక్కలు ఇలా ఘాట్లు పెట్టేశాను. ఇంకా వీటిని ఈ నిమ్మరసం పిండేసి ఇది బాగా ఇట్లా కలిపేసి గుడ్లని దాంట్లో మిక్స్ చేసేస్తాను, తర్వాత ఫ్రై చేస్తాను అన్నమాట. ఓకేనా? ఇందో చూడండి 4 గుడ్లు. దీంట్లో 1 గుడ్డు ఏమైందంటే గ్లాసు నా చేతిలోంచి జారి దానిపైన పడింది, పాపం చిత్తడు చిత్తడు పచ్చడి పచ్చడి అయింది, పాపం ఫీల్ అవుతుంది. ఏం ఫీల్ అవకే తినేస్తానులే. చూడండి, మొత్తం ఇలా కలిపేసుకున్నాను. ఒకవేళ నిమ్మకాయ చూసే సాలలేదు అనుకుంటే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇలా గుడ్లు పట్టేసి వీటికి ఇలా పట్టించేస్తాం. మనం చికెన్కి ఎలాగైతే పట్టిస్తామో అలాగే చికెన్ పౌడర్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. నేను కబాబ్ పౌడర్ వేసాను. వీటికి బాగా పట్టించేసి ఇంకా ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని మనం తయారు చేసుకున్న కోడిగుడ్లని వేసేస్తున్నాం. ఏం కూడా కొత్తగా ట్రై చేస్తున్నా, ఎలా ఉంటుందో చూద్దామని. చికెన్ ఘాటుకి దగ్గొస్తుంది, చికెన్తోనే కబాబ్ చేస్తారా మనం, కోడిగుడ్లతో ఎందుకు చేసుకోకూడదు. కోడిగుడ్లు చికెన్ వేసినట్టు నూనెలో వేసామంటే పటాపటా పగలుతాయి, అందుకని వెరైటీగా ఫ్రై చేస్తున్నా. సోప్ కోసం 1/8 కూడా వేసాను అన్నమాట. కోడిగుడ్లని మనం గెంతుతో ఊరికే ఊరికే తిప్పకుండా మనం ఇలా ఇలా అందాం. ఇలా ఇలా అన్నప్పుడు ఏంటంటే మొత్తం కలుస్తుంది, అది గుడ్డు పాడవకుండా ఉంటుంది. ఇట్లా ఇట్లా తిప్పుతూ దూరని వేయించదు, ఊరికి గెంతుతో తిప్పితే పాడవుతుందని. ఒక గుడ్డు పగిలిపోయింది కదా, అందుకని బొడ్డు పొడా పొడాని వస్తుంది. మన కోడిగుడ్లు డిఫరెంట్ ఫ్రై తయారైపోయింది. అందరూ చికెన్తోనే కబాబ్ తయారు చేయాలా, మనము ఒకసారి ఇలా చేద్దామని కొత్తగా ట్రై చేశాను. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉండేది, ఎందుకంటే మనము పులుపు వేసాం కదా బాగుంటుంది టేస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎనిమిరకాయ ఊరికే షో కోసం వేసాను, కానీ తిని చూసి మీకు నేను చెప్తాను ఎలా ఉందని. పుల్లపుల్లగా కారంగా బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. Okay, thank you for watching. Bye-bye.